యాక్చువల్గా మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగజైన్ ఉంటుంది మనకి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉన్నది, అది కామెడీ న్యూస్లు వేస్తున్నది, దాంట్లో పడింది అన్నమాట. అదేంటంటే నాకు హైదరాబాద్లో, ఖైదరాబాద్లో కాదు టీ నగర్లో సారీ ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలోకి రావడం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం, మా జనసైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అనమాట. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలేం, నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలేం. ఎందుకు వేయలేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం నాకు లేదు, దాన్ని గౌరవించాలి ఉద్దేశం లేదు, అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు, కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగమాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను, తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. మొన్న 14వ తారీఖున అసెంబ్లీ 14 నాకు ఇచ్చేది రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓ ఆఫీసర్కి. సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలజ్మెంట్ వచ్చింది, అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు. సో ఆ మీటింగ్ అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను.